హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్ అందరూ అన్నారు, అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నానన్న. సో ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే దేని గురించి అంటే, ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ అంటే మనకైతే ఈవెంట్ మొత్తం ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పాను కదా. ఈరోజు అయితే మనకైతే 10 గంటలకి అయితే అందరికీ అయితే కామన్గా అయితే మన ఇండియన్ సర్వర్లు అయితే ఓపెన్ అయితే అవబోతుందన్న. అదైతే ఇంకా మనకి ఓపెన్ అవ్వకముందే మీకైతే ఎలా ఉంటుందనేది అయితే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చూపించేస్తాను. సో ఈరోజు ఈ వీడియోని అయితే ఇంకెవరైతే లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి అన్న. ఇంకా కొత్తగా చూసే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనే కొడుతున్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకుని నాకు కొంచెం మోటివేట్గా ఫీల్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే మీకైతే తేవడం జరుగుతుందన్న. అండ్ ఇక్కడ వచ్చేసరికి అయితే నేనైతే వేరే సర్వర్లు అయితే చూపిస్తున్నాను. సో మీకైతే యాజ్ ఇట్ ఈజ్ ఒకలాగానే ఉంటుంది. సో తప్పకుండా అయితే నేను చెప్పేది కన్ఫర్మ్గా అయితే మనకైతే 10 గంటలకైతే మీకైతే ఓపెన్ అవుతుంది, అదైతే గుర్తుంచుకున్నాను. అండ్ గాయస్ మనం అయితే డైరెక్ట్గా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం గాయస్. సో ఇక్కడైతే మెయిన్గా అయితే మనం అయితే ఈ కప్పు ఉంటుంది కదా, సో మనమైతే వరల్డ్ సిరీస్ సంబంధించి అయితే మనకైతే కప్పు ఉంది కదా, సో టైం చూపిస్తుంది కదా. సో ఆ టైం మీద అయితే క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకైతే ఈవెంట్లోకి అయితే రావడం అయితే జరుగుతుందన్న. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఇంటర్ఫేస్ అయితే కంప్లీట్గా అయితే ఎలానే ఉండబోతుంది మన ఇండియా సర్వర్లోకి అయితే. సో గాయస్ ఇక్కడైతే మెయిన్గా అయితే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే ఫుల్ క్లారిటీగా అయితే మీకైతే ఒక్కొక్క సెక్షన్ అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడైతే కరెక్ట్గా అయితే మీరైతే వినన్నా. అండ్ ఇక్కడైతే మెయిన్గా చూసుకుంటే ఆఫ్టర్ పార్టీ అని అయితే కనబడుతుంది కదా. సో అక్కడైతే చూసుకోవచ్చు 29th డేట్ అయితే కనబడుతుంది కదా. సో మనకైతే ప్రతిసారి ఇచ్చినట్టయితే మనకైతే అక్కడైతే లాగిన్ రివార్డ్గా అయితే మనకైతే కొన్ని ఐటమ్స్ అయితే ఇవ్వబోతున్నాడు. సో ఇక్కడైతే మనమైతే క్లిక్ చేసుకుంటే చూడండి గాయస్ ఇక్కడైతే మనకైతే బ్యాక్ ప్యాక్ స్కిన్ అయితే రాబోతుందన్న. సో మనకైతే లెవెల్1లో అయితే బ్రాంజ్ కలర్లో అయితే మనకైతే ఉండబోతుంది. సో లెవెల్2 వచ్చేసరికి అయితే మనకైతే సో సిల్వర్ అయితే ఉండబోతుంది. సో మనకైతే ఇంకా లెవెల్3కి వచ్చేసరికి అయితే ఇలాంటి ఎఫెక్ట్లతో కూడిన మనకైతే గోల్డెన్ కలర్లో అయితే మనకైతే కంప్లీట్గా అయితే లెజెండరీ బ్యాక్ స్కిన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో గాయస్ ఇక్కడైతే మనమైతే చూసుకుంటే పక్కనే చూసుకుంటే మనకైతే అవేకనింగ్ క్యారెక్టర్ ఇదైతే ఉంది కదా. సో మనకైతే ఆండ్రూ క్యారెక్టర్ సంబంధించి అయితే అవేకనింగ్ టోకెన్స్ అయితే మనకైతే ఇవ్వబోతున్నాడు అనమాట. సో ఇవైతే ఓవరాల్గా అయితే 15 అయితే ఇవ్వబోతున్నాడు. మనకైతే చాలా అయితే అవసరం అయితే ఉండబోతుంది. సో నాకైతే ఓవరాల్గా అయితే 45 అని అయితే నాకైతే తెలుసు. సో నెక్స్ట్ అయితే చూద్దాం ఎన్ని టోకెన్స్కి అయితే అప్గ్రేడ్ అయితే ఫుల్గా అయితే చేయొచ్చు అనేది దాని గురించి అయితే తర్వాత అయితే మాట్లాడుకుందామన్న. సో గాయస్ మొత్తానికి అయితే 29th నెలకైతే లాగిన్ రివార్డ్కి అయితే మెయిన్ ప్రైజెస్ అయితే ఇవ్వనమాట. సో మనకైతే లాగిన్ రివార్డ్కి అయితే ఇవైతే ఇవ్వబోతున్నాడు. సో ఇక్కడైతే ఓవరాల్గా అయితే ఇదన్న. అండ్ నెక్స్ట్ అయితే మనకైతే కింద చూసుకుంటే షో కేస్ అని అయితే మనకైతే ఉందన్నమాట. సో మాస్టర్ షో కేస్ అనమాట. అదైతే మనకైతే రీసెంట్గానే ఈవెంట్ అయితే వచ్చిందనమాట. సో చాలా రోజులు అయితే అయింది. సో ఆ ఈవెంట్ ఇంకా అయితే కంప్లీట్ చేసుకోలేదు. సో ఓవరాల్గా అయితే నేనైతే వీడియో అయితే ఆల్రెడీ పెట్టాను. సో ఆ ఈవెంట్ అయితే మీరైతే సింపుల్గా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరైతే తప్పకుండా క్లిక్ చేసి అయితే ఆ వీడియోని అయితే చూడండి. సో గాయస్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే డైరెక్ట్గా అయితే దీంట్లో ఇచ్చేసారనమాట. సో మాస్టర్ షో కేస్ అనేది అయితే ఓపెన్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే డైరెక్ట్గా మనకైతే పెట్టేశారనమాట. సో ఇంకా ఎక్కడెక్కడ ఓపెన్ చేయకుండా ఏంటంటే డైరెక్ట్గా ఈవెంట్లోనే పెట్టేశాడు. సో ఐలో అయితే. అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకైతే అవేకనింగ్ క్యారెక్టర్ వచ్చేసరికి అయితే ఆండ్రూ క్యారెక్టర్ అనమాట. సో ఇక్కడైతే మెయిన్గా అయితే ఆండ్రూ క్యారెక్టర్ వచ్చేసరికి అయితే చూడొచ్చు రైట్ సైడ్ అయితే కనబడుతుంది. సో అవేకనింగ్ 3% అయితే మనకైతే కనబడుతుంది. సో ఇక్కడైతే మనమైతే దాని మీద అయితే క్లిక్ చేసుకుందామన్న. అండ్ ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో అవే ఆండ్రూస్ మిషన్స్ అయితే ఉంది. సో ఇక్కడైతే మెయిన్గా అయితే ఏం చేయాలంటే మనమైతే సో ఇక్కడైతే కనబడుతున్న మిషన్స్ అయితే మనమైతే రోజు అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ మిషన్స్ కంప్లీట్ చేస్తే ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న 3% అయితే ఉంది కదా. సో ప్రోగ్రెస్ అని ఉంది కదా. సో అదైతే మనకైతే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా మనకైతే ఒక లాభం అయితే ఉందన్న. సో నేనైతే తర్వాత చెప్తాను. సో ఇక్కడైతే చూసుకుంటే ఈ మిషన్స్ గ్లోబల్ వైజ్గా అయితే కంప్లీట్ చేయాలన్నమాట. సో మనకైతే ఇండియా అండ్ బంగ్లాదేశ్ మొత్తం సర్వర్స్ అన్ని కలిపి అయితే మనకైతే గ్లోబల్ వైజ్గా అయితే ఈ మిషన్స్ కంప్లీట్ చేసిన కొద్దీ ఏంటంటే 3%, 10% అలాగైతే మనకైతే 100% వరకు అయితే మనకైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే మెయిన్గా అయితే మిషన్స్ అయితే మీకైతే చదివి వినిపిస్తాను. సో ఒకసారి అయితే వినన్నాను. సో క్లాసిక్ ర్యాంకర్ క్లాసిక్ అనమాట. సో కంప్లీట్ 3 మ్యాచెస్ ఎనీ మ్యాప్ అనమాట. సో మనకైతే ఏ మ్యాప్లో అయినా క్లాసిక్ కానీ ర్యాంక్ కానీ మనమైతే 3 మ్యాచెస్ అయితే మనమైతే ఆడాలి. సో అది దానికైతే ఒక టోకెన్ అయితే వస్తుంది. సో ఎల్లో పాస్ టోకెన్. సో ఇదైతే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటాను క్లాసికల్ ర్యాంక్. సో ఇన్ఫ్లెక్ట్ 100 పాయింట్స్ ఆఫ్ డ్యామేజ్ ఎనీ మ్యాప్ అనమాట. సో 100 కాదు, సో సారీ 1000 పాయింట్స్ ఆఫ్ డ్యామేజ్ అనమాట. సో ఇక్కడైతే మనకైతే మెయిన్గా అయితే డ్యామేజ్ అయితే చేయవలసి వస్తుంది. సో మనకైతే ఎనీ మ్యాప్లో అయినా మనమైతే సో ఏ మ్యాప్ ఆడినా కూడా మనకి ఏంటంటే ఈ 1000 డ్యామేజ్ అనేది మనమైతే చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇంకొక మిషన్కి అయితే మనమైతే పోదాం గైస్. ఇన్ క్లాసిక్ మోడ్ కిల్ 2 ఎనిమీస్ యూజింగ్ AK-40 అనమాట. సో మనకైతే ఏకే యూజ్ చేసి అయితే మనమైతే 2 ఎనిమీస్ని అయితే మనమైతే కిల్ చేయాల్సి వస్తుంది. సో ఎనీ మ్యాప్ అనమాట. సో ఏ మ్యాప్లోనే అయితే చేయొచ్చు. సో మనకి మెయిన్గా అయితే లాంగ్ మ్యాప్స్లో మాత్రమే ఇదైతే వర్క్ అయితే చేస్తుంది అనమాట. సో మెయిన్గా అయితే
సో గాయస్ ఈ ఎల్లో పాస్ టోకెన్స్ వచ్చేసరికి అయితే మనకైతే 3 అయితే రోజుకి 3 అయితే మనమైతే క్లైమ్ చేసుకోవడానికైతే ఎక్కడైతే కనబడుతుంది నెక్స్ట్ అయితే చూసుకుంటే ఆ అప్లై అయితే చూసుకున్నాను ఆ పైన అయితే చూసుకుంటే కంప్లీట్ ఇన్ ఏ గేమ్ అండ్ మోడ్ అని ఉంది సో ఒక మోడ్ అంటే ఏంటంటే మనకైతే ఒక గేమ్ ఆడితే ఏంటంటే మనకైతే ఈ ఇది వచ్చేసరికి అయితే ఉంటుంది అనమాట సో దీని పేరు అయితే క్లారిటీగా తెలియదు ఇదేంటంటే మనకైతే లాబీలోకి వెళ్ళగానే మనం అయితే వేస్తాం కదా సో వేయగానే ఏంటంటే డైమండ్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఇలాంటివి అయితే మనకైతే లక్కీ కొద్ది అయితే మనకైతే వస్తుంది అనమాట సో దాదేనమాట సో మనకైతే డ్రాప్ చేయొచ్చు సో లాబీలో అయితే అండ్ అదైతే మనకైతే రాబోతుందన్న సో అదైతే మనమైతే తీసుకోవచ్చు సో ఒక మ్యాచ్ ఆడగానే అండ్ మనమైతే మెయిన్గా అయితే బ్యాక్ అయితే వెళ్దాం సో ఓవరాల్గా అయితే ఇది అన్న అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ మిషన్కి అయితే పోదాం గాయస్ ఇక్కడైతే మనమైతే రిడీమ్ అనేది ఉంది కదా సో ఇక్కడైతే రిడీమ్ సెక్షన్లోకి అయితే మెయిన్గా అయితే వెళ్దాం సో గాయస్ ఇక్కడైతే చూసుకుంటే మనకైతే రిడీమ్ సెక్షన్లో అయితే మనకైతే కొన్ని ఐటమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే ఐటమ్స్ అయితే ఏమేమి ఐటమ్స్ ఉందో నేనైతే ఆల్రెడీ మీకు అయితే చెప్పేస్తాను సో ఇక్కడైతే చూసుకుంటే మెయిన్గా అయితే మాన్స్టర్ ట్రక్ అన్న సో ఎల్లో పాస్ టోకెన్స్ వచ్చేసరికి అయితే దీనికే ఉపయోగపడుతుంది అనమాట సో రిడీమ్ చేసుకోవడానికి అయితే మనకైతే ఈ ఎల్లో పాస్ టోకెన్స్ అయితే మనకైతే ఉపయోగపడుతున్నాయి సో ఇక్కడైతే నేను మెయిన్గా చూసుకుంటే ఈ మాన్స్టర్ ట్రక్ అయితే చూసుకోవచ్చు మనకైతే అన్ని ఒకటే కలర్లో అయితే మనకైతే షైనింగ్ ఎఫెక్ట్ అయితే రాబోతుంది సో మనకి మీరు ఇదే తప్పకుండా అయితే తీసుకున్నాను సో వెహికల్ స్కిన్స్ కానీ అండ్ మెయిన్గా అయితే అన్ని ఓవరాల్గా అయితే అన్ని కవరేజ్ చేశాడు అనమాట సో స్కేట్ బోర్డు ఒకటి సో మనకైతే ఇంకా బ్యాగ్ స్కిన్ అండ్ ఇంకా చాలా చాలా అయితే మనకైతే ఇచ్చారనమాట సో అన్నీ అయితే కవర్ చేశారు సో రివార్డ్స్ని అయితే అండ్ నెక్స్ట్ అయితే చూసుకున్నాను మనకైతే ఫ్రీ ఫైర్ సంబంధించి అయితే వరల్డ్ సిరీస్ సంబంధించి ఫీమేల్ బండెల్ యొక్క అవతారం వచ్చేసరికి అయితే ఇచ్చాడు సో దానికి సంబంధించిన బ్యానరు నెక్స్ట్ అయితే చూసుకుంటే ఇక్కడ డైమండ్ రోల్ వచ్చారు నెక్స్ట్ అయితే చూసుకుంటే పెట్ ఫుడ్స్ అయితే ఇచ్చాడు సో గాయస్ మెయిన్గా అయితే ఇక్కడైతే చూడండి సో పైన అయితే మనకైతే క్లాసిక్ అని అయితే కనబడుతుంది కదా సో ఆ పక్కనే చూసుకుంటే మనకైతే ఎవేక్నింగ్ అని అయితే కనబడుతుంది సో ఇక్కడైతే మెయిన్గా అయితే ఎవేక్నింగ్ లాకేజ్ అయితే ఎందుకు ఉందంటే ఇక్కడైతే మెయిన్గా చూసుకుంటే మనకైతే ఎవేక్నింగ్ క్యారెక్టర్ చెప్పాను కదా సో ఎవేక్నింగ్ క్యారెక్టర్ వచ్చేసరికి అయితే పర్సెంటేజ్ అయితే నిండాలని చెప్పాను కదా సో ప్రస్తుతానికి అయితే 3% అయితే నిండింది అండ్ ఫర్దర్గా ఏంటంటే మనకైతే 100% అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది సో నిండిపోయి అయితే అప్పుడైతే మనకైతే ఈ రెడీమ్ సెక్షన్లో అయితే ఈ రివార్డ్స్ వచ్చేసరికి అయితే మనకైతే ఈ క్లైమ్ చేసుకోవడానికి అయితే అండ్ రిడీమ్ చేసుకోవడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతాయి అనమాట సో మెయిన్గా చూసుకుంటే మనకైతే ఒక పిన్ అయితే ఇస్తున్నారు సో మనకైతే తెలుసు ఆల్రెడీ కోఆపరేట్ పిన్ తీసుకున్నాం సో చాలా అయితే ర్యాంపేజ్ పిన్ అయితే తీసుకున్నాం సో అలాంటి పిన్స్ ఏంటంటే మనమైతే క్లారిటీగా అయితే తీసుకొచ్చు అనమాట నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకైతే ఫీమేల్ బండిల్ వచ్చేసరికి అయితే ఇక్కడైతే చూసుకున్నాను అండ్ ఫీమేల్ బండిల్ వచ్చేసరికి అప్ అనమాట సో టాప్ ఇది సో టాప్ చూసుకుంటే ఓవరాల్గా అయితే అన్ని షైనింగ్ ఎఫెక్ట్ ఉన్నాయి సో కలర్ఫుల్గా అయితే ఉండబోతుంది అనమాట నెక్స్ట్ అయితే చూసుకుంటే అన్న ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ప్యాంటు సో నెక్స్ట్ అయితే చూసుకుంటే అండ్ ఇక్కడ షూ అనమాట అండ్ నెక్స్ట్ గాగుల్స్ గాగుల్స్ తర్వాత మనకి ఏంటంటే ఒక క్యాప్ అయితే ఇస్తున్నారు సో ఓవరాల్గా అయితే చాలా చాలా బాగుంది బండిల్ వచ్చేసరికి అయితే సో ఇదైతే ఫేస్ ట్యాటూ అనమాట అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటే ఇక్కడైతే మనకి వెపన్ రాయల్ వోచర్ అయితే ఒకటైతే ఇవ్వబోతున్నారు సో యూనివర్సల్ ఫ్రాగ్మెంట్స్ ఒకటే ఇస్తున్నారు సో 100 యూనివర్సల్ ఫ్రాగ్మెంట్స్ అయితే మనం అయితే తీసుకోవచ్చు సో గాయస్ ఓవరాల్గా అయితే రిడీమ్ సెక్షన్ అయితే ఇదన్న సో గాయస్ ఇక్కడ కనబడుతున్న మనకైతే ఎవేకనింగ్ క్యారెక్టర్ సంబంధించి అయితే మనకైతే ఇక్కడ ఎల్లో పాస్ టోకెన్స్ అయితే ఇస్తున్నారు కదా సో ఆ టోకెన్స్తో మనమైతే ఓవరాల్గా అయితే ఈ రిడీమ్లో ఉన్న మనకైతే రిడీమ్ సెక్షన్లో ఉన్న మనకైతే ఈ రివార్డ్స్ని అయితే మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్న సో గాయస్ మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు మనకేంటన్నా సో రోజుకి 3 ఇస్తున్నారు సో ఇవైతే ఎలా కంప్లీట్ చేసుకుంటాం ఒక రివార్డ్ క్లైమ్ చేసుకోవాలంటే మనకైతే 30 టోకెన్స్ అయితే అవుతుంది సో మనమైతే ఎలా కంప్లీట్ చేసుకోవాలి ఏంటని బ్రో అనుకోవచ్చు సో 3 ఇస్తున్నాడు అని కాదు బ్రో సో మనకైతే ఫర్దర్గా ఇంకేంటంటే మనకైతే ఒక గేమ్ ఆడినందుకైతే ఒక టోకెన్ ఇవ్వడం సో చాలా అయితే ఇస్తారనమాట సో మనకైతే చిన్న చిన్న మిషన్స్ అయితే ఆడతారు సో బయట అయితే ఆడతారనమాట ఈ గేమ్లో మనకైతే కొన్ని మిషన్స్ అయితే ఆడతారు సో ఈ మిషన్స్ కాకుండా అండ్ ఒక గేమ్ ఆడితే మీకు అయితే డ్రాప్ చేస్తామని సో చాలా వరకు అయితే ఇంకా రాబోతున్నాయి మిషన్స్ వచ్చేసరికి అయితే మెయిన్గా అయితే ఆ టోకెన్సే ఓన్లీ ఆ టోకెన్సే కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఏంటంటే దాని గురించి అయితే ఫర్దర్గా ఇంకా చాలా మిషన్స్ అయితే రాబోతున్నాయి సో అయితే వాటికి అయితే రెడీగా ఉన్నాయి కంప్లీట్ చేయడానికి అయితే అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటే అన్న దాని పక్కనే అవుతున్న చెక్ ఇన్ అయితే కనబడుతుంది కదా సో దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకైతే ఎక్కడైతే చూసుకోవచ్చున్న మనకైతే గ్రనేడ్ స్కిన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్న సో ఇక్కడైతే ఈ గ్రనేడ్ స్కిన్ వచ్చేసరికి అయితే లాగిన్ రివార్డ్ అని అయితే చెప్పుకోవచ్చు సో ఈ లాగిన్ రివార్డ్ వచ్చేసరికి అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ లాగిన్ వచ్చేసరికి అయితే ప్రతిరోజు క్లైమ్ చేసుకోవడం కాకుండా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే సో ఇక్కడైతే చూసుకుంటే రోజు లాగిన్ అవుతుంటే నీకు ఒక స్పిన్ అయితే రాబోతుందన్న సో ఒక స్పిన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చెక్ ఇన్ మీద క్లిక్ చేయడం మనకైతే ఒక స్పిన్ అయితే అవ్వబోతుంది అనమాట సో దీంట్లో అయితే ర్యాండమ్గా అయితే ఒకటైతే వస్తుంది సో ఎక్కడైతే చూడండి నాకైతే గోల్డ్ రాయల్ వోచర్ అనేది అయితే 2 వచ్చారు అనమాట సో 2 వోచర్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది అండ్ రేపు ఓపెన్ చేయగానే నాకేంటంటే ఇంకొక స్పిన్ అయితే వస్తుంది సో ఆ స్పిన్ చేయగానే ఇంకొక రివార్డ్ అనేది అయితే ర్యాండమ్గా అయితే వస్తుంది సో కొంచెం మంచిగా లక్ ఉంటే మాత్రం మనకి ఏంటంటే ఈ గ్రెనేడ్ స్కిన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉంటాయన్న అండ్ ఓవరాల్గా అయితే ఇదే అన్న సో చెక్ ఇన్ రివార్డ్స్ లాగిన్ రివార్డ్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటే అన్న మనకైతే పిక్ అండ్ విన్ అయితే ఇక్కడ కనబడుతుంది కదా సో ఒకటైతే కొంచెం బాల్లాగా అయితే కనబడుతుంది కదా సో కొంచెం బాల్లాగా అయితే కనబడుతుంది కదా సో ఆ కొంచెం బాల్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇంకా మనకైతే ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే సో ఫర్దర్గా అయితే అండ్ ఈ టీమ్స్ అయితే ఉంటాయి కదా సో మనకైతే ఆడతాయి కదా టోర్నమెంట్స్లో అయితే మనకి
అయితే ఈ టీమ్స్ ఆడతాయి కదా, సో ఆ టీమ్స్కి సంబంధించి అయితే ఏది బూయ కొడుతుంది, సో ఏది ఛాంపియన్గా అవుతుంది అండ్ అయితే ఇంకా సో కిల్స్ అయితే ఎవరు ఎక్కువ కొడతారు, సో పాయింట్స్ ఇంక ఎక్కువగా ఎవరు గెయిన్ చేస్తారు, అలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్న. సో దానికి సంబంధించి అయితే కింద అయితే కొన్ని టీమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం అయితే కొంచెం ఆలోచించి ప్రిడిక్ట్ చేయాలన్నమాట, సో ఈ టీం అయితే ఇలా ఆడుతుంది, సో ఈ టీం అయితే ఇన్ని పాయింట్స్ అయితే గెయిన్ చేస్తుంది, సో చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుందని అయితే మనం అయితే అంచనా వేసి అయితే సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకోగానే మనకి ఏంటంటే ఆ మ్యాచ్లో, సో ఆ టోర్నమెంట్స్లో మనకైతే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే ఆ టీం ఇచ్చినట్టయితే మనకైతే ఈ దీంట్లో అయితే కొన్ని టోకెన్స్ అయితే ఇస్తారు. సో ఆ టోకెన్స్ అయితే మనం అయితే ఇవే అని అయితే చెప్పుకోవచ్చు. సో ఆ టోకెన్స్ అయితే ఫర్దర్గా అయితే ఇంకా ఎక్కువగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా ఏంటంటే ఇంకా కొన్ని రివార్డ్స్ కూడా పెట్టచ్చు అన్న లోపలైతే. సో మనకైతే ప్రస్తుతానికి అయితే ఓపెన్ అవ్వట్లేదు కదా, సో అదైతే మనకైతే మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకైతే లైవ్ గో అనైతే ఉంది కదా, సో గో లైవ్ అనేది ఇక్కడైతే కనబడుతుంది, సో లైవ్ అనైతే. అండ్ ఇక్కడైతే క్లిక్ చేసుకుంటే చూడండి అన్న మనకైతే ఇంకా అయితే లైవ్ స్టార్ట్ అవ్వడానికి అయితే 10 డేస్ అయితే ఉంది కాబట్టి, సో మనకైతే ప్రస్తుతానికి అయితే ఇదైతే ఓపెన్ అవ్వలేదు. అండ్ ఓవరాల్గా అయితే ఇది అయితే మనం అయితే కంప్లీట్ చేయాలి. సో మెయిన్గా అయితే అవేకనింగ్ మిషన్స్ అయితే కంప్లీట్ చేయాలన్న. సో మీరైతే మెయిన్గా అయితే అవేకనింగ్ మిషన్స్ అయితే కంప్లీట్ చేస్తూ ఏంటంటే ఈ టోకెన్స్ అయితే సంపాదించి అయితే మీరైతే రెడీ అయితే చేసుకోండి. సో మెయిన్గా అయితే ఆ మాన్స్టర్ ట్రక్ ఇలాంటివి అయితే మీరైతే చేసుకోండి అన్న. సో ఓవరాల్గా అయితే ఇది గాయ్ సో ఈవెంట్ వచ్చేసరికి. అండ్ ఈవెంట్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అన్న. ఇంకా ఎవరైతే డౌట్స్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా అయితే రిప్లై ఇస్తానన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇది గాయ్స్ ఈవెంట్ వచ్చేసరికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. థ్యాంక్ యూ గాయస్. సో బై బై. జై హింద్ గాయస్.